దేవుడు అన్న పదానికి గౌరవించి కూర్చొని మా బ్రతుకులు తిరిగి గమ్యం చేరలేనట్టుగా మారిపోతున్నాయి తండ్రి. ఈ తరుణంలో తిరిగి నాయన మీ మాటలను మా చెంతకు పంపి మా బ్రతుకులను మార్చుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. వినబడుతున్న ప్రతి మాట మీ మాట కనుక మీ మాటకు నాయన మీ మా హృదయంలో చోటిచ్చి మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతంలో నా తండ్రి ఎందరైతే మీ మాటలు వింటున్నారో వారందరి బ్రతుకుల్లో గొప్ప మార్పును దయచేయమని ప్రార్థపడుతున్నాను. దేవా, మీ చిత్తానుసారం మేము బ్రతుకులు ముందుకు సాగడానికి గాను మీ కృపాతిశయంలో మాకు తోడుగా ఉంచి నడిపించమని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని, కూడ వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునమని, మా బ్రతుకులకు అవసరమైన మాటలు మేము విని విడిచిపెట్టక మా బ్రతుకులను మార్చుకునే విధంగా మీ మాటలను అధ్యయనం చేయడానికి సహాయం చేయండి. చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మేమంతా కలిసి మీ మాటల్లోని సారాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో చూపగలుటకు కృపచూపమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన అడుగుచున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ఏమన్నారండి, మనుషులు సమాధి చేస్తున్న మంచి ఏది అని వినూత్నమైన క్రీస్తు సందేశాత్మక మహాసభకు ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు పేరట మా వందనాలు. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కంధాల మీద వేసుకున్న కుటుంబాన్ని కూడా దేవుని దేవుని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, భూమి మీద సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని లెక్కలు కట్టారు. ప్రతి జీవి తన తరువాత జీవితాన్ని మరో జీవికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఒక పశువు తన రూపులోన మరో పశువుకు జన్మనిస్తుంది, ఒక పక్షి తన రూపులోన మరో పక్షికి జన్మనిస్తుంది, ఒక పురుగు తన రూపులోన మరో పురుగుకు జన్మనిస్తుంది. ఈ నేల మీద ఒక పశువు, ఒక పక్షి, ఒక పురుగు ఇక తన రూపం కనబడకుండా పోకూడదని కోరుకోవడం లేదు. తాను లేకపోయినా తన తరువాత తన వంటి ఒక జీవి బ్రతకాలని కోరుకుంటుంది ప్రేమైన వాళ్ళ. అందుకోసం సాయశక్తులా తన చేయాల్సిన కృషి చేస్తుంది. అలాగే మనుషులు, ఒక తండ్రి అనుకుంటాడు నాతోనే ఈ జీవితం అంతమైపోకూడదు, నా తరువాత నా గర్భవాసం నుంచి వచ్చిన వారు నాకు బదులుగా జీవించాలి, నాకు ఆయుష్ లేకపోవచ్చు కానీ వారు ఆయుష్ పోసుకుని బ్రతకాలి. అందుకే చూడండి, ఒక తాత చనిపోయినా తండ్రి ఉంటాడు, తండ్రి చనిపోతే కొడుకు ఉంటాడు, ఆ కొడుకు చనిపోతే మనుమడు ఉంటాడు. ఈ వంశ పారపర్యంగా ఎవరో ఒకరు భూమి మీద ఉంటూనే ఉంటారు. ఇది ఒక మనిషిగా ఒక ఆశ అండిది. ఇదే ఆశ ఒక జంతువులో కనబడుతుంది, ఒక పక్షిలో కనబడుతుంది, ఒక పురుగులో కనబడుతుంది, ప్రతి జీవిలో కనబడుతుంది. చివరకు ఒక చెట్టు వేసుకున్న దాన్ని మొదలు చిన్న మొక్క వస్తుంటుంది, దాని నుంచి ఒక విత్తనం పడి మరో మొక్క వస్తుంటుంది. దాని ఆశ ఏంటో తెలుసా? అంతమైపోకూడదు. మరలా తను గురించిన ఉనికి ఈ ప్రపంచంలో కనబడుతూనే ఉండాలని కోరుకుంటూ ఉంటాయి ప్రేమైన వాళ్ళరా. ఏమండి, మనిషి విషయానికి వస్తే తరాల వెంబడి తరాలుగా తరిగిపోతున్న మానవాళిలో ఇంకా తమ నుంచి వస్తున్న వారు భూమి మీద బ్రతుకుతూనే ఉంటుంటారు. నాకొక ప్రశ్న అండి, ఒక తాత తన తరువాత తనకు కొడుకు కావాలని అనుకుని బిడ్డను కన్నాడా? తనకు తెలుసా? అసలు తెలియకపోయినా తన ఆశ నెరవేరుతుంది. ఒక తండ్రి తన కొడుకు రావాలని అనుకుంటాడు కానీ తన చేతుల్లో లేదు, తన ప్రమేయం లేకపోయినా తన కళ సాకారం అవుతుంది. ఏమండి, ఇలా వంశాలుగా ఈ వృక్షాలు ఉంటాను చూడండి, వంశ వృక్షాలని చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళంతా భూమి మీద నడయాడడానికి ఎవరండి కారణం అని ఆలోచిస్తే ఎవరు చెప్పలేని సమాధానాన్ని చెప్పుకోక తప్పదు, ప్రపంచమంతా ఒప్పుకోక తప్పదు.
ఆయనే దేవుడు, ఆయనే దేవుడు ప్రేమైన వరల. ఒక గర్భవాసం నుండి మరో జీవిని పుట్టిస్తూ బ్రతికిస్తూ ఆ జీవి నుండి మరో జీవిని, ఒక మనిషి నుండి మరో మనిషిని తరతరాలుగా యుగ యుగాలుగా ఈ మానవాళిని ఈ నేల మీద ఉంచుతూనే ఉంటున్నాడు దేవుడు. ఏమండి, ఎవరు ఏ కాలంలో రావాలి, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఈ లెక్కలన్నీ మనిషికి తెలివండే. ఇవన్నీ ఎరిగిన వాడు దేవుడు, ఇవన్నీ ఎరిగిన వాడు దేవుడు ప్రేమిన వాళ్ళరా. అందుకే దేవుడు అనగానే ఇప్పటి వరకు ప్రపంచానికి అర్థం కాని ఏంటో తెలుసండి, దేవుడు ఎవరు కాదు మన తండ్రి. ఎవరు ఒప్పుకోరండి? ఒక హైందవులు ఒప్పుకోరు, ఒక ముస్లింలు ఒప్పుకోరు, ఎవరు, చాలామంది క్రైస్తవులకు తెలియదు దేవుడు ఎవరు. దేవుడు ఎవరు అనగానే అవసరాలు తీర్చడానికి ఉన్నాడు అనుకుంటారు, కానీ నిజానికి దేవుడు అనే ఆయన ఈ మానవాళి అంతటికీ కన్న తండ్రి. అందుకే తన తరువాత ఎవరు రావాలని నిర్ణయిస్తూ ఆయా కాలాలలో నేల మీద పెడుతున్నాడు. తండ్రుల గర్భవాసం నుంచి దాటిస్తూ తల్లుల గర్భాల నుంచి భూమి మీదకి పంపిస్తున్నాడు ప్రేమిన వాళ్ళరా. ఆయనకి తెలుసండి, ఆయన ఎదురు చూస్తున్నాడండి, ఎవరు తర్వాత ఎవరు రావాలి, ఎవరు ఎప్పుడు రావాలి, ఈ లెక్కలన్నీ కడుతున్నాడండి దేవుడు. ఏమండి, ఇప్పుడు ఇది 2017, ఇప్పుడు మనమంతా బ్రతికే ఉన్నాం, మన తర్వాత ఎవరు రావాలి, మనకు ముందు ఎవరు ఉండాలి, ఈ లెక్కలన్నీ మనకు తెలియదండి. ఆ లెక్కలు తెలిసిన వాడే దేవుడు. ఏమండి, నేను ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతానండి, నా పిల్లలు కూడా ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతారనడానికి లేదండి, ఆ లెక్కలు నాకు తెలియదండి. ఆ లెక్కలు చూసుకునే దేవుడు. మా నాన్నగారు ఎంతకాలం ఉంటాడో నాకు తెలియదండి. అంటే ఏ మనిషి ఆయుష్కాలం ఎవరి చేతిలో లేదండి, దీనంతటినీ తన చేతిలో ఉంచుకున్నవాడు దేవుడు అండి. ఎవరెప్పుడు మరణించాలి, ఎవరెప్పుడు జన్మించాలి, ఎవరెంతకాలం బ్రతకాలి, అదే మాట మోషే గారి నోట పలికిస్తాడు దేవుడు. మనకు తెలుసుది ద్వితీయోపదేశకాండం 32:39. ఏమండి, మరణింపజేసేవాడను నేనే, పుట్టించేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే, మరణం పాలు చేయవాడు నేనే, మనుషులంతా నా చేతిలో ఉన్నారంటున్నాడు ఆయన. చూసారండి, తరతరాలుగా మానవాళి తమ ఉనికిని చూపిస్తూనే ఉంది నేల మీద. వెళ్ళేవారు వెళుతున్నారు, వచ్చేవారు వస్తున్నారు, కొందరు ఉంటున్నారు, కొందరు పోతున్నారు, ఇదంతా ఈ లెక్కలని దేవుని చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. ఏమంటే దేవునికి ఎలా తెలుసండి? అవునండి, ఎవరు ఎవరి గర్భవాసన రావాలి, ఎవరు ఎవరి గర్భవాసన రావాలి, ఎవరు ఏ కాలంలో రావాలి, ఈ లెక్కలన్నీ నీకు తెలుసండి. ఎందుకు రావాలి, ఎందుకు రావాలి, ఒక పని ఉందండి మనిషితో, దేవునికి ఒక పని ఉంది ప్రేమైన వాళ్ళారా. ఈ మనిషి కోసమే ఈ జీవకోట్లు బ్రతుకుతున్నాయి, మనిషి మాత్రం దేవుని కొరకు బ్రతకాలి. అది మరిచిపోయాడు మనిషి, ఆశ్చర్యపోతామండి. ఏమంటే నేను ఈ భూమి మీదకి రావాలని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే అనుకున్నాడు దేవుడు. తెలుసా అండి, అంటే సుమారు శాస్త్రవేత్తలు లెక్కలు కడుతూ ఇప్పటికి 1500 కోట్ల సంవత్సరాలు అయిందంటున్నారండి సృష్టి పుట్టి. మరి నేను రావాలని ఎప్పుడు అనుకున్నాడు దేవుడు? ఈ సృష్టి పుట్టుకకు ముందే అనుకున్నాడు. పరలోకంలో ఉన్న దేవుడు తనలో ఉన్న నన్ను చూశాడు, మిమ్మల్ని చూశాడు, మనం రావాలని కోరుకుంటున్నాడు. కాకపోతే ఎప్పుడు రావాలి? ఒక టైం సెట్ చేస్తున్నాడు, ఆ కాలానికి రావాలి, తన మనసులోని కోరిక తీర్చాలి, తనకి ఇష్టానుసారంగా మనిషి బ్రతకాలి. ఏమండి, 50-60 సంవత్సరాలు ఈ ఆయుష్కాలమే శాశ్వత మనుకుని ఈ బ్రతుకు బ్రతకడానికి బ్రతకలేక రోజు చస్తుంటారు, చస్తూ బ్రతుకుతుంటారు. కానీ ఈ బ్రతుకు బ్రతకడానికి మనిషి రావట్లేదండి. దేవుని చిత్తాన్ని జరిగించడానికి వస్తున్నాడు, అలా రావడానికి గాను ఎన్ని గర్భాలను దాటుకుంటున్నాడు, ఎప్పుడు ఏ కాలానికి వస్తున్నాడు, ఎవరు ఎవరికి పుట్టాలని దేవుడు నిర్ణయిస్తే అలా పుడుతున్నాడు. చూస్తే ఆశ్చర్యపోతాం ప్రేమైన వాళ్ళరా. ఈ పాట చూద్దామండి ఒకసారి.